ప్రిమైన దేవుని పిల్లలారా, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, తప్పకుండా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉండేది. ఆ సహోదరు మీద సినిమాల ప్రభావం అధికంగా ఉండేది. సినిమాలు చూసి ఆ సినిమా హీరోయిన్లు చేసినట్లు ఆమె చేయాలని చెప్పేసి ఆశపడుతూ ఉండేదండి. యవ్వన కాలం వచ్చిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయికి తన సర్వస్వాన్ని అప్పగించింది. తీరా ఆ అబ్బాయి మోసం చేశాడు. తర్వాత ఇంకొక వ్యక్తిని ప్రేమించింది, ఆ వ్యక్తి కూడా మోసం చేశాడు. ఇలా ప్రేమించి మోసపోవటం, ఇలా ప్రేమించి శరీరాన్ని పాడు చేసుకొని మోసపోవటం, ఇక ప్రేమ నాకు సెట్ అవ్వదు, నా లైఫ్ని నేను ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకుంటా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు తాను బ్రతకటం ప్రారంభించిందండి. ఇష్టం వచ్చినట్లు యవ్వన వయసులోనే తిరిగేది, ఇష్టం వచ్చినట్లు జీవించేది, ఎవ్వరిని కూడా లెక్క చేసేది కానే కాదు, ఎవ్వరు చెప్పిన మాట కూడా వినేది కానే కాదు. యవ్వన వయసులోనే వివాహం చేసుకుంది, తనకు బిడ్డలు పుట్టలేదు. తనకు బిడ్డలు పుట్టకపోగా తన భర్త ఆమెను వదిలేశాడు. తన భర్త ఆమెను వదిలేసిన తర్వాత మరింత కఠినంగా తయారైపోయింది. మరింత కఠినంగా తయారైపోయి మరింతగా దేవునికి దూరమైపోయి మరింతగా లోకాన్ని ప్రేమించి మరింతగా తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉండేది. ఇష్టం వచ్చినట్లు కూడా వ్యభిచారం చేస్తూ ఉండేది. వ్యభిచారానికి బానిసైపోయి వ్యభిచారం చేస్తూ ఉండేది. ఎవరిని లెక్క చేసేది కాదు, ఎవరిని పట్టించుకునేది కాదు. ఇది మంచిది కాదు అని చెప్పేసి ఎవరైనా అడిగితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిట్టేది. వాళ్ళ మాటలు కూడా ఏమాత్రం లెక్క చేసేది కానే కాదు. అలా తన జీవితం గడిచిపోతూ ఉన్న సమయంలో ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఒకసారి ఆమెను దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత ఆమె తన పాపరోత జీవితాన్ని వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభుకి తను సమర్పించుకుంది. యేసుక్రీస్తు ప్రభు కొరకు నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకుని ఆయన నామంలో బాప్తీస్మం తీసుకుంది. బాప్తీస్మం తీసుకొని కొంతకాలం క్రీస్తుకి నమ్మకంగా బ్రతికింది. కొంతకాలం క్రీస్తులో ఉంది. మరలా ఏమైందో తెలియదో, మరలా ఆ పాపరోత జీవితాన్ని ప్రారంభించింది. క్రీస్తు నుంచి వెలుతురిగి మరలా తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించింది. అంతకుముందు ఎవరెవరితో అయితే ఇష్టం వచ్చినట్లు జీవించేదో మరలా వాళ్ళతో సహవాసం చేయటం, మరలా వాళ్ళ దగ్గరకు వెళ్ళటం, తన శరీరాన్ని పాడు చేసుకోవటం చేస్తూ ఉండేదన్నమాట. ఎవరిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగిందండి. ఎంతలా తిరిగిందంటే భయంకరమైన రోగం తనకు వచ్చే అంతగా తిరిగింది. తన శరీరం పాడైపోయింది, తన జీవితం పాడైపోయింది, తనకంటూ ఏమీ లేదు. ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయే అంతగా తన జీవితాన్ని ఆమె పాడు చేసుకుంది. ఎయిడ్స్ రోగం వచ్చింది. పట్టించుకునే వాళ్ళు లేరు, చేరదీసేవాళ్ళు లేరు, నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా తన దగ్గరికి రానే రావట్లేదు. తన తండ్రి చనిపోయాడు, తల్లేమో చాలా వృద్ధురాలు, తల్లి సహాయం చేసే స్థితిలో ఆమె లేదు. అన్నదమ్ములు ఎవరు కూడా ఆమె జీవితాన్ని చూసి ఆమెను పట్టించుకోవట్లేదు. ఈమెకు వయసు ఉన్నప్పుడు, ఈమెకు బలం ఉందన్నప్పుడు, ఈమె ఇష్టం వచ్చినట్లు తిరిగింది, ఎవరిని లెక్క చేయలేదు. అది చేసిన పాపానికి ఈరోజు అది ప్రతిఫలం అనుభవించాల్సిందని చెప్పేసి అందరూ వదిలేశారండి. నిస్సహాయ స్థితిలో పడింది. ఆశతో ఆమెను అనుభవించాలి అని వచ్చిన వ్యక్తులు కూడా ఆమె దగ్గరికి రావట్లేదు. అసూయతో ఆమెను అవమానపరచాలని చూసిన వ్యక్తులు కూడా ఆమె దగ్గరికి రావట్లేదు. అందరూ తిడుతున్నారు, అందరూ ఛేదరించుకుంటున్నారు, అందరూ అసహించుకుంటున్నారు. ఎవ్వరు కూడా ఆమెకు సహాయం చేసిన వ్యక్తులు లేనేలేరండి. ఎవ్వరు కూడా ఆమెను పట్టించుకునే వ్యక్తులు లేనేలేరు. ఒక చిన్న ఇంట్లో ఆమె జీవించింది. ఆ చిన్న ఇంట్లో సింగిల్గా బ్రతికింది ఆవిడ. చివరి దినాల్లో భయంకరమైన రోగం వచ్చి ఆ చిన్న ఇంట్లోనే మరణ పడకల మీద పడి ఉంది. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుని మేము సొంత రక్షకునిగా అంగీకరించాను. దాదాపు 9 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని ఈరోజు నేను మీతో పంచుకుంటున్నా. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుని మేము అంగీకరించినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆమెకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత కూడా ఆమె క్రీస్తును వదిలేసి వాళ్ళ మీదకు వీళ్ళ మీదకు గొడవలకు వెళ్ళటం, వాళ్ళనే వీళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిట్టడం, వాళ్ళనే వీళ్ళనే కసురుకోవటం, ఎవరిని దగ్గరకు రానివ్వకుండా ఉండేదండి ఆవిడ. ఎవరితోనూ సమాధానం అనేది మెయింటెనెన్స్ చేసేది కానే కాదు ఆవిడ. ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉండేది. స్వస్థత పొందిన తర్వాత కూడా లోకంలో కలిసిపోయి వేరే వ్యక్తులతో గొడవ పెట్టుకుంటూ ఉందండి. నేను చూసి ఆ రోజు నేను బాధపడ్డా. స్వస్థత పొందిన తర్వాత కూడా మరలా ఆ పాపపు జీవితమే జీవిస్తూ ఉండేది. మందు తాగేది, పాన్ పరాకులు తినేది,
ఇష్టం వచ్చినట్లు ఆ స్థితిలో కూడా తన శరీరాన్ని పాడు చేసుకుందండి. కొన్ని రోజుల తర్వాత భయంకరమైన స్థితిలో ఆమె వెళ్ళిపోయింది. మరలా ఆ రోగం అటాక్ అయిపోయి నిస్సహాయ స్థితిలో మరణ పడకల మీద పడి ఉంది. ఇంకొద్ది రోజుల్లో చనిపోయిద్ది అనుకున్న సమయంలో చేరదీసేవాళ్ళు లేక ఆదరించేవాళ్ళు లేక నిస్సహాయ స్థితిలో పడిపోయింది. ఎవ్వరు కూడా తనను చూడటానికి వచ్చిన వాళ్ళు లేరు, ఎవ్వరు కూడా తనను పట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు లేరు, నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా తనకు సహాయం చేయట్లా. అలాంటి స్థితిలో పడిపోయినప్పుడు ఒకసారి నేను చూసి ప్రార్థన చేద్దామని వెళ్తే ఆమెను చూసి నాకే భయం వేసింది. అలాంటి స్థితికి ఆమె వెళ్ళిపోయింది. ముఖమంతా నల్లగైపోయింది, స్కెలిటన్ లాగా తయారైపోయింది. ఒక అస్థి పంజరం ఎముకలు గూడే ఆమె దగ్గర మిగిలిపోయింది. కళ్ళన్నీ కూడా లావుగా కళ్ళన్నీ బయటకు వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళటానికే నాకు భయం వేసింది. ఎవ్వరు లేరు, ఒంటరిగా నేను ఆమెను ఆ గదిలో చూసి భయపడి నేను వచ్చేసా, ప్రార్థన కూడా చేయలే. అలాంటి స్థితిలో ఆవిడ ఆ తర్వాత రోజే ఆవిడ మరణించిందండి. మరణించిన తర్వాత ఒక అనాథ శవం లేక దిక్కులేని శవం లేక తీసుకెళ్ళి పడేసి వచ్చారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే క్రీస్తును విశ్వసించి కూడా ఆమె లోకంలో కలిసిపోయింది. క్రీస్తును విశ్వసించి కూడా క్రీస్తులో లేకుండా మరలా ఆ పాపిస్ట్ జీవితానికి వెళ్ళి కాలగర్భంలో కలిసిపోయింది. సినిమాలు చూసి తన జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంది. యవ్వన వయసులోనే తన జీవితాన్ని పాడు చేసుకుంది. యవ్వన వయసులోనే ఎందుకు పనికి రాకుండా చిన్న వయసులో ఆమె చనిపోయిందండి. ఈరోజు ఎంతమంది లేరండి యవనస్తులు, సినిమా వాళ్ళలాగా నేనుండాలి, సినిమా వాళ్ళు చేసినట్టు నేను చెయ్యాలి అని చెప్పేసి జీవితాన్ని యవ్వన కాలంలోనే పాడు చేసుకునే యవనస్తులు ఎంతమంది లేరు. అపవాది నీకు అందం ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు నిన్ను వాడుకొని పీల్చి పిప్పు చేసి ఎందుకు పనికి రాకుండా నీ జీవితాన్ని తయారు చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. ఎంతకాలం ఆ పాపిష్ట జీవితం, ఎంతకాలం నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు, ఎంతకాలం దేవుడిచ్చిన అద్భుతమైన భవిష్యత్తును నువ్వు పాడు చేసుకుంటావు, ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా జీవిస్తావు, ఎంతకాలం ఎంతకాలం ఆ పాపిష్టి బ్రతుకు, ఎంతకాలం ఆ పాపపు జీవితం. నువ్వు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఆదరించడానికి ఎవడో రాడు. నీ బలం కోల్పోయినప్పుడు, నీ శక్తి ఉడిగిపోయినప్పుడు నిన్ను చూడటానికి నీకు సహాయం చేయడానికి ఎవడో రానే రాడు. ఇప్పుడు ఏదో బలం ఉందని నువ్వు విర్రవిగితే రేపు భయంకరమైన దినాలు నువ్వు గడపాల్సి వచ్చింది, భయంకరమైన ప్రమాదాన్ని నువ్వు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవ్వరు చెప్పినా వినకుండా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎవ్వరు చెప్పినా నువ్వు లెక్క చేయకుండా లెక్కలేనితనంగా జీవిస్తున్నావా? అయితే గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో, భయంకరమైన ప్రమాదాన్ని నువ్వు రుచి చూస్తావు. నీ జీవితం పాడవకముందే దేవుని దగ్గరికి రా, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. అద్భుతమైన భవిష్యత్తును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటావు? నీ దేహం దేవుని ఆలయమని నీకు తెలియదా? దేవాలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని చెప్పేసి దేవుడు అన్నాడండి. నీ ఇష్టం వచ్చినట్టు నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఏదో ఒక రోజు పాడు చేస్తాడు. జీవం గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సోదరి సోదరుడా, నీ దగ్గర అందం ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు నిన్ను అనుభవించడానికి. నీ దగ్గర బలం ఉన్నప్పుడు అందరూ నిన్ను వాడుకోవాలని చూస్తాడు. అవన్నీ నువ్వు పోగొట్టుకున్న తర్వాత ఎవ్వరు నీ ముఖం చూడటానికి ఇష్టపడరండి. సినిమా వాళ్ళ పరిస్థితి చూడండి, వాళ్ళ జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి? వాళ్ళను చూసి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలనుకుంటే అయ్యో అయ్యో నువ్వు నష్టపోతావు, నువ్వు కష్టాల పాలైపోతావు. నా మాటిను దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంతకాలం ఆయనకు దూరంగా నువ్వు జీవించావు కదా, ఇంతకాలం ఆయన దుఃఖపరుస్తూ నువ్వు బ్రతికావు కదా, ఇప్పుడు నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ బ్రతుకుని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పాప బంధకాల్లో పడి ఆ పాపపు ఊబుల్లో చిక్కుకొని పోయావా? ప్రభువా నేను విడుదల పొందాలనుకుంటున్నా, నాకు సహాయం చేయని ఒక గొప్ప కేక వేస్తే నీకు సహాయం చేసి నిన్ను ఆదరించడానికి, నిన్ను చేరదీయటానికి, నిన్ను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినం. నేడే యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ఆయన ఇచ్చే రక్షణ పొందు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందు. ఇప్పటి వరకు నువ్వు ఆయనకు దూరంగా జీవించింది ఇక చాలు, ఇప్పుడైనా ఆయన యుద్ధకు వస్తే నీ జీవితం మారిద్ది, నీ భవిష్యత్తు మారిద్ది. దేవునికి స్తోత్రం, ఆయన నీ జీవితాన్ని మార్చి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడండి. ఇప్పుడే ఆయన యుద్ధకు రా.